కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పార్లమెంటు భవనం ప్రారంభంపై విపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు కావాలనే గతంలో యూపీఏ చైర్మన్ గా ఉన్న సోనియా గాంధీ ఏ హోదాలో ఇతర దేశాలతో చర్చలు జరిపారని ప్రశ్నించారు సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా గవర్నర్ ను కేసీఆర్ ఆహ్వానించలేదని గుర్తు చేశారు లక్ష్మణ్ కార్యక్రమాన్ని విపక్షాలు రాజకీయ రాద్దాంతం చేయడము చాలా విడ్డూరంగా ఉన్నది నరేంద్ర మోడీ గారు ఏ పని తలపెట్టినా దానికి కోడిగుడ్డు మీద ఈకలు పీకే విధంగా వారు జీర్ణించుకోలేకపోతున్నారు మోదీ గారి అభివృద్ధిని చూసి పార్లమెంటు భవన నిర్మాణం ఒక తలమానికగా ఈ దేశానికి ఒక ప్రజాస్వామ్యానికి ఒక పవిత్ర నిలయంగా ఉండేదాన్ని కూడా రాజకీయాలకు లాగడం ఇది పరిపాటుగా మారిపోయింది అభివృద్ధి చేసినా లేదా విజయాన్ని సాధించినా దాన్ని జీర్ణించుకోలేక రకరకాలైనటువంటి విమర్శలు చేయడం నరేంద్ర మోడీ గారి యొక్క కుళ్ళం మీద వారి వ్యక్తిత్వం మీద ఈ రకంగా దాడి చేయడం అనేది వారు నుండి అభివృద్ధిని సహించలేక ఈ అవినీతి రహిత పాలన కొనసాగడం వారికి నచ్చక కుటుంబ రహిత పాలన అది మోదీ గారికి సాధ్యమైందని చెప్పి పారదర్శకత పాలన దళారి వ్యవస్థ లేకుండా ఈరోజు కొనసాగుతున్న పాలన పట్ల వారు జీర్ణించుకోలేకపోతున్నారు ఒకవైపు ప్రపంచ దేశంలో ఉన్నటువంటి అధినేతలు మోదీ గారిని కొనియాడుతూ ఉంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు వ్యక్తిగతంగా మోదీ పైన ఎంత అక్కసు వెలగట్టిన అంటే వారు చేస్తున్నటువంటి అభివృద్ధి నచ్చకన పేదల సంక్షేమం నచ్చకన వాళ్ళ దేశ ప్రజలు అర్థం చేసుకోపోతున్నారు